హలో ఎవ్రీవాన్, సూపర్ టేస్టీగా ఉండే 3 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవి చాలా సింపుల్గా చేయొచ్చు, కానీ డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి, చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను చికెన్ మసాలా కర్రీ కోసం 1 కేజీ చికెన్ తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 పావు గంట సేపు, అరగంట కానీ 1 పావు గంట కానీ పక్కన పెట్టుకుందాం, మ్యారినేట్ అవుతుంది. ఇంతలోపు మనం రిమైనింగ్ ప్రిపరేషన్ చేసుకుందాం. ఇక్కడ 1 ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం స్టార్ ఫ్లవర్, 4 ఎలాచి, మిరియాలు, 1 దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవరు, లవంగాలు అన్నీ వేసుకొని, ఇది 1 పెద్ద ఎలాచి, అన్నీ వేసుకొని బాగా ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచి వాసన వచ్చేటట్టు బాగా వేపుకోవాలి. మర్చిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, లేకపోతే మాడిపోతుంది మసాలా అంతా. ఇక్కడ అదే ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే 2 పెద్ద టమాటాలు కూడా వేసుకుంటాను. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు కొంచెం మగ్గాక 2 టమాటాలు కానీ 1 పెద్ద టమాటో కానీ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, 10 జీడిపప్పులు వేసుకొని ఈ టమాటాలు ఉల్లిపాయలు జీడిపప్పు బాగా ఉడికేటట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కావాలంటే 2-3 టేబుల్ స్పూన్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది బాగా ఉడికాక చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి మన మసాలా దినుసులు కూడా చల్లారాయి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి ఇది బాగా ఉడికిపోయింది. ఉడికాక చల్లారాక పేస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా చల్లారాక పేస్ట్ చేసుకోవాలి, లేకపోతే మిక్సీ జార్ మూత పైకి వచ్చేస్తుంది. కడాయిలో 4 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. ఇందులో బే లీఫ్స్, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, ఇది లేకపోయినా మానేయచ్చు, కూరకి మంచి రంగు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను ఉల్లిపాయ టమాటాల పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఉల్లిపాయ టమాటాల పేస్ట్ బాగా వేపుకుంటాను. ఇప్పుడు ఇలా బాగా వేపాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగా వేగుతుంది. ఎక్కువసేపు వేపవసరం లేదు, 4 నిమిషాలు వేపినా చాలు. ఆల్రెడీ ఉడకబెట్టినవి కాబట్టి 4 నిమిషాలు వేపితే చాలు. ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి, మీకు ఎక్కువ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా ఇందులో వేసేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవడం వల్ల చికెన్ నుంచి వాటర్ రాకుండా బాగా వేగుతుంది. ఇక్కడ మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను నేను. మసాలా పౌడర్ కూడా వేసి 2 నిమిషాలు బాగా వేపాలి. ఇలా వేపడం వల్ల మసాలా అంతా ముక్కగా బాగా పడుతుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. చూసారా, ఈ విధంగా వేపుకున్నాక ఇప్పుడు 2 కప్పులు నీళ్ళు వేసుకుంటాను. ఇందులో 2 కప్పులు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని 1 మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే చికెన్ బాగా ఉడికే వరకు కూడా ఉడకబెట్టుకోండి. చూసారా,
మీకు గ్రేవీ కన్సిస్టెంటీ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ముక్క చాలా బాగా ఉడికిపోయింది ఇక్కడ. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని బాగా సర్వ్ చేసుకుంటే చాలు. చాలా సింపుల్గా ఉంటుంది, చేయడం మటుకు చాలా సింపుల్, టేస్ట్ మటుకు ఆసమ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా చేసుకునే చికెన్కి బోర్ కొట్టిన వాళ్ళు ఇది కంపల్సరీ ట్రై చేసి చూడాలి. మీరు నచ్చినట్లయితే నాకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా సింపుల్గా చేస్తారు కానీ ఇది నేను కొంచెం డిఫరెంట్ వేలో చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక నేను ఒక ప్యాన్లోని ఒక 6 పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేపుకున్నాను. ఇందులో ఒక పెద్ద కట్ట గోంగూరని బాగా కడుక్కొని, ఇసుకంతా లేకుండా కడుక్కొని ఇలాగ వేసుకుంటున్నాను. నీళ్ళు ఏమి వేయ అవసరం లేదు. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు వేపితే చాలు. చక్కగా గోంగూర ఉడికిపోతుంది, చూసారా ఉడికిపోయింది కదా. ఇది గోంగూర బాగా చల్లారాలి. ఇప్పుడు ఈ విధంగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇంతలోపు ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు రంగు మారే వరకు వేపుకోవాలి. ఇక్కడ మనం ఉల్లిపాయలు రంగు మారాయి. ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలుపుకొని ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారము వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేపాక అప్పుడు కారం వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి 2 టీ స్పూన్ల కారం వేసాను ఇక్కడ. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని వేపుకుంటే మసాలా అంతా బాగా వేగుతుంది. నూనె ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదు. అందరూ అనుకుంటారు నాన్ వెజ్ కర్రీస్ అంటే నూనె ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది అని, కానీ ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి చేసి చూడండి, టేస్ట్ మటుకు అవసరంగా ఉంటుంది. చూసారా మసాలా అంతా వేగిపోయింది చక్కగాను. ఇక్కడ నేను ఒక పెద్ద టమాటో వేసుకున్నాను ముక్కలుగా చేసుకొని. ఈ టమాటాలు మగ్గే వరకు కొంచెం ఉప్పు వేసుకొని మగ్గే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 నిమిషాలు పెట్టుకుంటే బాగా టమాటాలు మగ్గుతాయి. చూసారా ఈ విధంగా కొంచెం నీళ్ళు వేసుకోవడం వల్ల మసాలా అంటుకోకుండా చక్క నీట్గా వచ్చేసింది. చక్కగా కుత కుతకులా ఉడుకుతుంది చూసారా. ఇగో టమాటాలు బాగా పేస్ట్లాగా మంచిగా మెత్తగా అయిపోయినాయి చూసారా. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ బాగా కడుక్కొని చికెన్ వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఇలాగ 4 హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు వేపుకుంటే బాగుంటుంది కర్రీ. ఇలా వేపుకున్నాక ఇప్పుడు 1-2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పులు నీళ్ళు వేసుకొని చికెన్ బాగా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 12-15 నిమిషాలు పడుతుంది చికెన్ ఉడకడానికి. చికెన్ బాగా దగ్గరికి బాగా ఉడికింది కదా. ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకొని ఇక్కడ మనం గోంగూరని పేస్ట్ చేసాం. పచ్చిమిరపకాయ గోంగూరలు ఉడకపెట్టాం కదా, అది పేస్ట్ చేసి ఇందులో వేయాలి. అదే ఎక్స్ట్రా టేస్ట్, ఇది దీనికి సూపర్గా ఉంటుంది ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉండకపోతే గోంగూర చికెన్ని ఒక్కసారి ట్రై చేయండి, ఆసమ్ టేస్ట్గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఇలాగ బాగా కలుపుకొని గోంగూర పేస్ట్ వేసి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని
బాగా చికెన్కి గోంగూర పట్టేటట్టు ఒక 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే ఇంకంతే చాలా బాగుంటుంది. చూసారా, చికెన్ గోంగూరతో పాటు బాగా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంతో తినండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా చేసేయచ్చు కూడా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను కోకోనట్ చికెన్ చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చిట్నాడు ఫ్లేవర్స్తో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మసాలా కర్రీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీస్తో కానీ, బగారా రైస్తో కానీ, రోటీస్తో కానీ, ప్లెయిన్ రైస్తో కానీ తినచ్చు, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను. చూసారా, ఇవన్నీ వేసాను. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఉల్లిపాయల రంగు మారే వరకు బాగా ఇలా వేపుకున్నాక, చూసారా ఈ విధంగా రంగు మారే వరకు వేపుకోవాలి. వేపుకున్నాక ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో కొంచెం బాగా వేగాక ఇక్కడ 1 స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని మసాలా వేగే వరకు నీట్గా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కాశ్మీరి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. కంప్లీట్గా ఆప్షనల్, జస్ట్ అది మంచి కలర్ అని రాను కోసం వేసుకుంటామంటే మసాలా జస్ట్ 2 నిమిషాలు ఇలా వేపుకుంటే చాలు. ఇక్కడ 2 టమాటాలు ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని టమాటాలు మగ్గే వరకు ఉడకబెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని 4 నిమిషాల్లో టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకుంటే చూసారా ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయినాయి మెత్తగా. ఇక్కడ 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ బాగా కడుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలాతో పాటు నీట్గా బాగా వేపుకోవాలి. దానివల్ల మసాలా ముక్కకు బాగా పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేపకూడదు, వేపితే చికెన్ నీరు వదిలేస్తుంది, అప్పుడు మసాలా బాగా పట్టదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 4-5 నిమిషాలు వేపుకుంటే చాలా కర్రీలో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి కానీ వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకొకసారి ఇలా వేపుకున్నాక ఇలా వేపుకోవాలి. ఇలా వేపుతూ ఉండాలి. చూసారా, ఇక్కడ నేను 10 జీడిపప్పులు, 1/2 కప్పు కొబ్బరి వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం నీరు వేసుకొని ఇలా పేస్ట్ లాగా ముద్దలా చేసుకోవాలి. చేసుకున్నాక ఈ చికెన్లో వేసుకొని ఈ కొబ్బరి మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు ముందే నీళ్ళు వేయకూడదు, మసాలా చికెన్కి పట్టకుండా బాగా అంత టేస్ట్గా ఉండదు. ఈ విధంగా వేపుకోవడం వల్ల చికెన్కి మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు నీళ్ళు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వేసుకోవచ్చు. 1.5 కానీ 2 కప్పులు కానీ వేసుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు చికెన్ ఉడికే వరకు ఉడకబెట్టుకుందాం.
ఇలా మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు వదిలేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారా చికెన్ బాగా ఉడికింది, గ్రేవీ కూడా దగ్గరికి వచ్చింది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఈ స్టేజ్లో. గరం మసాలా వేసుకొని ఇంకో 2 నిమిషాలు పెట్టుకొని వేపుకుంటే చాలు. ఉప్పు కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుని హాట్ హాట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. రోటీస్తో కానీ, పొలాస్తో కానీ, బిర్యానీస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్తో కూడా తినచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.